సో అదండి, మా తనకి పేరు నాని గారు సెటైర్ మాస్టర్. మామూలుగా సెటైర్ చేయరు ఆయన, పంచ్ సీరియస్గా ఫేస్ పెట్టి పంచ్లేస్తుంటారు, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఏమాట కాబట్టి ఈయన తోడు నిన్న సత్యబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారి సిన్సియారిటీకి ఒక పెద్ద కితాబు ఇచ్చారు. నాను మినిస్టర్ అయిన కొత్తలో చాలా సిన్సియర్గా ఉండేవాడిని అలాగే అని. అంటే ఇప్పుడు ఇటీవల ఏమైనా ఉన్నారా లేదా అనే దాని మీద క్లారిటీ ఇలా ఆయన కొత్తల్లో ఉన్నారట, అది మాత్రం చెప్పాను. ఇప్పుడు ఇంతకుముందు సంగతి చెప్పలా. సరే, ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో ఈరోజు క్యాబినెట్లో దీని మీద ఏమైనా సీరియస్ కాల్ తీసుకునే అవకాశం ఉందా సార్? బాలకోటయ్య గారు, వర్మగారు నమస్తే. మిత్రులిద్దరు కూడా నమస్కారాలు. వర్మగారు, వాసుదేవ్ గారు, ఇప్పుడు మీరు అడిగినట్టుగా దాదాపుగా 48,000 కోట్ల రూపాయల పేదోడి బియ్యాన్ని అక్రమంగా సరఫరా చేయటం, పవన్ కళ్యాణ్ గారు పోర్టుకెళ్ళి దాన్ని గూర్చి మాట్లాడటం, దాని మీద ఇప్పుడు పేరుని నాని గారు మాట్లాడటం, బొత్స గారు మాట్లాడటం, ఈరోజు క్యాబినెట్లో కూడా ఈ అక్రమ రైస్ గురించేసి ఏదైనా నిర్ణయం తీసుకున్న చర్చ చేయటం. ఒక మాట ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఫోర్టులు మనం ఏదో అభివృద్ధి కోసం కడుతున్నాం అని అనుకుంటున్నాం, కానీ అభివృద్ధి కోసం కట్టడంలా. గంగవరంలో 23 లక్షల టన్నులు, విశాఖపట్నంలో 29 లక్షల టన్నుల రైసు, కృష్ణరేవుపట్నంలో ఇంకొక 24 లక్షల టన్నులు, నిన్న కాకినాడలో 134 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి కోసం కొడుతున్నట్టుగా ఉంది నాకు తెలిసి. రెండోది, సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అలసత్వం ఎందుకు వచ్చింది అని సిబిఐని ప్రశ్నిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఏమవుతుందంటే, ఇవి చందమామ కథలు. ఇవి మన చిన్నప్పుడు అమ్మన్నం పెట్టేటప్పుడు చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగి పూలు దీవే అంటుంటుంది. చందమామ రాదు, అదేం గోగి పూలు తీయదు. ఒక భేదాల ప్రశ్న కథలు. ప్రజాస్వామ్యం ఎందుకు దేశంలో వర్ధిల్లుతుందో ప్రపంచ దేశాల్లో నాకు అర్థమవుతుంది. అక్కడ రైస్ ఎగుమతి జరుగుతూనే ఉంటుంది, ఇక్కడ లక్ష్మణరావు గారు రైస్ రెడ్డిని ఏం బిక్కుంటారో పీక్కొని అని అంటుంటాడు, పేరుని నాని గారు కూడా ఏం బిక్కుంటారో బిక్కొని అంటుంటారు, అందులో మీ బామ్మడిది ఉన్నారంటారు, మీ బావగారు ఉన్నారంటాడు, కథా కమామిషి జరుగుతూ ఉంటుంటుంది. ఈ రైస్ పోతూనే ఉంటుంటుంది. 12 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు, 11 ED కేసులు, 13 CBI కేసులు, 42,000 కోట్ల రూపాయలు అటాచ్మెంట్, ఏది కదలదు. ఇక ఇలా ప్రత్యేకమైన ఆర్జీవి నా దగ్గరికి ఎవరు రాలా, పోలీసులు గుమ్మం దగ్గరకు వచ్చారు, వెళ్ళిపోయారంట. ఆయన లైవ్లో ఇస్తూ ఉంటుంటాడు, కోర్టులకు పోతారు, ఊరట పొందుతారు, ఇళ్లలో కూర్చుంటారు, విదేశాలకు పోతారు. ఎలా అనిపిస్తుంది, పిల్లి గుడ్డిదైతే ఎలుక ఏదో చేసింది, శ్రీవల్లిలాగా డ్యాన్స్ చేస్తుంది పుష్ప సినిమాలో. శ్రీవల్లి ఎలాగైతే డ్యాన్స్ చేస్తుందో పుష్పలో అలా డ్యాన్స్ చేస్తుంది. అంటే ప్రజాస్వామ్యమా వర్ధిల్లు, ఇది భారత ప్రజాస్వామ్యం అని అనిపిస్తుంది నాకు. ఇక్కడేమి చట్టాలు చర్యలు తీసుకునేలా కనిపించటంలా, మీరు డిబేట్ చేయటానికి, నేను డిబేట్ చేయటానికి, ఈ రోజున కూలంకుషంగా ఒక్కొక్క బియ్యం ఎక్కడి నుంచి పోతుందో అంత సమాచారం ఉంటుంది. ఈ దేశంలో కలెక్టర్లు ఉండారు, ఎస్పీలు ఉండారు, అధికారులు ఉండారు. ప్రజాస్వామ్య భారతదేశంలో కోట్లు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, బడ్జెట్లున్నాయి. దాదాపుగా 300,000 కోట్ల రూపాయలు ఏటేటా బడ్జెట్లున్నాయి, ప్రణాళికలు ఉన్నాయి. ఓ పరుగులే పరుగులు, కానీ గమ్యం తెలియదు. చీకట్లో దొదవులన్నట్టే ఉంటుంది. ఏంటి ఒక చిటాలు, ఏంటి అక్కువ న్యాయస్థానాల ఊరటాలు, ఏంటి కేసులు ప్రత్యేకమైన కోర్టులు పెట్టుకోమనండి. అసలు పరిపాలన అంతా కూడా అటు జగన్ గారి కేసులకి, ఈ అక్రమ కేసులకి కోర్టులు కాపాడే సరిపోతుంది. ఇక సాదాసీదా కేసులు ఏమి లేనట్టుగా లేవు. ఇక కాలక్షేపం చేస్తున్నట్టుంది, కథా కమామిషి చేస్తున్నట్టుంది. ఎందుకు పోతుందండి బియ్యం? ఏం మీకు అప్పు చెప్పమనండి, వాసుదేవ్కి అప్పు చెప్పమనండి, ఒక 2 నెలలు వాసుదేవ్ గారికి అప్పు చెప్పమనండి పోర్టుకి. గుంతకు రాడండి డిబేట్లు పెట్టుకోవటానికండి. ఏమైందండి చట్టాలు? ఏమేమి చట్టాలు కావాయి? పోలీసులు కాదాళ్ళు, పౌరుషాలు లేవా? పేరు నాన్నగారు ఏమంటున్నారు, వ్యక్తిగతంగా ప్రశంసిస్తున్నాను,
కానీ ఆయన పర్యటనలో లోపాలు ఉన్నాయి. బొత్సగారదే చెప్తున్నాడు, మరి ఏం తీసుకుంటారు చర్యలు? ఏంటి సార్ బాసు గారు 48,000 కోట్ల రూపాయలు, 1 కోటి 2 కోట్లు కాదండి, బియ్యంలోనే 48,000 కోట్ల రూపాయలు. నాదొక సబ్మిషన్, బాలకొట్టే గారు మీరే మాట్లాడండి. 6 నెలల క్రితం అంటే గవర్నమెంట్ రాగానే వారు దాడులు చేశారు, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదల్ మనోహర్ గారు. ఆ రోజు ఏం చెప్పారో మొన్న కూడా అదే చెప్పారు, అందుకు భిన్నంగా ఏం చెప్పలేదు. కనీసం షుగర్ కోటెడ్ వర్డ్స్ కూడా లేవు. యాజ్ ఇట్ ఈస్ మన అదేదో సినిమాలో బ్రహ్మానందం కృష్ణారెడ్డిని అడుగుతాడు, ఏంటి ఎలా చేశారంటే యాజ్ ఇట్ ఈస్ సార్ అన్నట్టు